కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. 100,000 రూపాయలు సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించాడు తండ్రి. కామారెడ్డి శివారు ఉగ్రవాయి వద్ద జరిగింది ఘటన. గత నెల 29న రాజు హత్యకు గురయ్యాడు. విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజాలను బయటకు తెచ్చారు. కొడుకు వేధింపులు భరించలేకే తండ్రి సాయిలు మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి రాజును హత్య చేయించాడని నిర్ధారించారు. తండ్రి సాయిలు సుపారీ తీసుకున్న అనిల్ను అదుపులోకి తీసుకున్నారు కామారెడ్డి రూరల్ పోలీసులు. కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. 100,000 రూపాయలు సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించాడు తండ్రి. కామారెడ్డి శివారు ఉగ్రవాయి వద్ద జరిగింది ఘటన. గత నెల 29న రాజు హత్యకు గురయ్యాడు. విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజాలను బయటకు తెచ్చారు. కొడుకు వేధింపులు భరించలేకే తండ్రి సాయిలు మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి రాజును హత్య చేయించాడని నిర్ధారించారు. తండ్రి సాయిలు సుపారీ తీసుకున్న అనిల్ను అదుపులోకి తీసుకున్నారు కామారెడ్డి రూరల్ పోలీసులు.